వచ్చానె ఇది చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఎలా రెడీ అవుతుందో అబ్బబ్బా వస్తున్నా ఉండండి ఎప్పుడు ఆధార్ కార్డ్ పైన ఉన్న ఫోటోలా ఉండదానివి ఈ రోజు అంటే వాట్సాప్ లో ఫోటోలా తయారయ్యా అది మీరే నేను కాదు సైట్ కొడదామని ఇది మన మాట వినదో మనకు అర్థమై చావదు పదండి పోదాం నేను అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతాను ఈ కోతి బొమ్మకి అర్థమైతే చాలా నిన్ను ఏంటి వాళ్ళని అలా తరుగుతున్నావు చూడమ్మ ఇది నన్ను గేల్ చేస్తుంది నిన్ను ఏ జాగ్రత్త కింద పడిపోతారు నిన్ను ఎక్కడికమ్మా మా ఇంటికి అంకుల్ జాగ్రత్త సరే నాన్న इपड़े बैठक టిఫిన్ తినేసెళ్ళరా లేదమ్మా చిన్న పని వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను వచ్చాక తింటానమ్మా ప్లీజ్ సిద్ధు ఏదైనా పని ఉంటే తర్వాత చూసుకో అది కాదు నన్ను తినేసెళ్ళరా లేదు నాన్న చిన్న పని నేను చూసుకొని వచ్చేస్తాను సరేనా బాయ్ అమ్మా వచ్చాక తింటాను సరేనా వీడి ఏంటండి ఇంకొకటి కూడా ఇష్టమే అనుకో ఆ ఇంకొకటి ఏంటి చెప్పరా చెప్పు నాతోనే చెప్పించుకుంటావా అదేంటో నువ్వే చెప్పొచ్చు కదా తెలుసుకోవాలంటే నువ్వే చెప్పాలి కదా చెప్పరా అది ఆ అది అది ఆ చెప్పు ఆ చిల్లర కొట్టు కిట్టుగాడు అంటే నీకు బాగా ఇష్టం కదా ఆ ఏంటి అదేనే ఆ బోస్పల్లి కిట్టుగాడు నిన్ను ఏయ్ వరం నాకు ఆ బోస్పల్లి ముసరాడు ఆగు ఆగు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసిమెలిసి తిరిగాం కలగూర గంపలాగా అలాంటిది ఇప్పుడు మా కన్ననికి ఆ వరమే ఎక్కువైందిరా ఒరే నువ్వు పోయి ఆ సీన్ గారి టీచర్ పొద్దు నుంచి ఒకటే అరుపులు ఏం సిద్ధు బాగున్నావా ఎప్పుడు వచ్చా నిన్న రాత్రి వచ్చాను వచ్చాడు వచ్చాడు రాగానే ఎక్కడకో ఆపరా ఆపు అత్త నాలుగు టీ మరి నాకా వీడికి ఒక కాలికప్పి ఒరే వేడిందో లేదో నేను చెక్ చేస్తా రాణి తీవే ఏమయ్యా రంగయ్య ఆరోగ్యం బాగుందా ఏం బాగుండటం లేవే అయ్యో ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు నువ్వెవరయ్యా నేను బాబాయ్ శివయ్య కొడుకుని ఓ నువ్వా అవును ఒంట్లో బాగోలేదా ఏంటి ఎందుకలా దగ్గుతున్నావు రాత్రి నుంచి ఒకటే దగ్గు ఆసుపత్రికి పోవడం వాడు రెండు మాత్రలు నా చేతిలో పెట్టడం మళ్ళీ దగ్గు రావడం అదేంటి ఎందుకు ఇలా దగ్గుతున్నావో టెస్ట్ లేని చేయించుకోలేదా నువ్వు టెస్ట్ల వరకు వెళ్ళావా అసలు మన ఊర్లో గేట్ వస్తుందో ఏట్రాలో అంతా సర్పంచ్ కి తెలియాలి అదేంటి మీకు చెప్పేది నిజం రా ఇదిగో రాని డబ్బులు వదిలే రంగయ్య ఆరోగ్యం జాగ్రత్త అలాగే లేవే ఆసుపత్రికి వెళ్ళి చూపించుకో రంగయ్య ఏమే రాణి మా కూడా పొట్టి వచ్చారండి పరంపో కదలో ఏమందరా అది ఏమంటున్నా మీ గొప్పలు చెప్తున్నా చౌర్గో నీ మొఖం అంటావు నువ్వును నువ్వు మా గురించి చెప్పేది ఏంటి ఊరందరూ తెలుసు కదా ఎరా అవును మరి తెలుసు తెలుసు
బాగా తెలుసు. ఎరా సిద్ధు, సిటీలో చదివేనా ఇంకేమైనా చేస్తున్నావా? వాడు ఏం చేసినా మంచి పనే చేస్తాడు. మీకులా పోరం పోకేదలా తిరగడు. నోర్మేంట్రా, ఒరే నల్లోడా, మేం బేవర్స్ ఏంటి? మా జనగారు ఉండగా మింపిందాసు. ఎరా అంతే మరి, ఇప్పటికే ఆ జనార్దన్ గారి మీద బతుకుతున్నారా? ఇంటికి వాడు ఎక్కడ? భూమి మీద ఆశలు పెట్టుకున్న నీ తాతలు ముత్తాతలు అదే భూమిలో కలిసిపోయారు. అయినా నీకు భూమి మీద ఆశలుంటే ప్రాణాలు వదిలేయి. ప్రాణాలు కావాలంటే భూమిని వదిలేయి. అయ్యా 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 అయ్యా, మీకు దండ పెడతానయ్యా. అయ్యా అయ్యా, మీకు కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా, పెళ్ళ బిడ్డలు ఉన్నాయ్యా. అయ్యా, నా చెల్లి పెళ్ళిడికి వచ్చిందయ్యా. అయ్యా, కావాలంటే ఎంతో కొంతించి ఆ పట్టాని మీరు తీసుకుంటయ్యా. పట్టానా? నేను అడుగు పెట్టింది అడగకుండా లాక్కోవడం, మనసు పడింది భయపెట్టైనా దక్కించుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు చెప్పు, పట్టా కావాలా ప్రాణం కావాలా? నాకు అన్యాయం చేయొద్దయ్యా. వాడితో నేను మాట్లాడతా. భూమి డబ్బులు ఎంత కొంత ఇప్పిస్తే అయినా వాడు అనుకున్న సాధిస్తాడు. అలాగే నువ్వు పోరా. ఓకే, నువ్వు చెప్పు. బావా, నువ్వు మామూలుడు కాదు బావా. ఎవరిని ఎక్కడ కొట్టాలో, ఏది ఎలా పట్టాలో నీకు బాగా తెలుసు. అయినా మన ఊర్లో నీ గురించి మాట్లాడే మొనగాడు ఎవడున్నాడు బావా? నువ్వు మొనగాడివి బావా. ఈడు మొనగాడని మనం అనుకుంటున్నావు, కానీ ఊళ్ళో చెట్లు కింద కూర్చున్న వాళ్ళు కూడా ఈడంత పోరం పోకోడలేరని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దానికి తోడు ఆ సిద్ధుగాడు ఫ్రెండ్స్ ఒత్తాస పలుకుతారు. ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజం మాట్లాడుతున్నావా? రండ్రా.